కాలుష్యమే తెలియని ఆ పల్లె వాతావరణంలో చల్లగాలులు ఆహ్వాదాన్ని ఆస్వాదిస్తూ వాటిని అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపించగానే 4 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఒకరోజు బంధువుల ఇంట్లో పెళ్లి కని చెప్పి అందరూ 2 రోజులు ముందుగానే సిటీకి వెళ్లారు. పెళ్లి రోజున తాను వస్తానని చెప్పి అతను ఇంట్లో ఉండిపోయాడు. తను పెళ్లికి బయలుదేరే రోజున తన ఇంటికి ఒక యువతి వచ్చింది. ఆమెను చూడగానే కనురెప్పలు వాల్చడం మర్చిపోయాడు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. నమస్కారం అయ్యగారు అంటూ ఆమె చేతులు జోడిస్తూ అనగానే ఈ లోకంలోకి వచ్చాడు. నా పేరు సరళ అంది. మీ దగ్గర పనిచేసే పాలేరు శంకరం భార్యను వండి వినయంగా చెప్పింది. ఆమె అందం కలిగించిన ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ తన తడబాటుని కప్పిపుచ్చుకుంటూ, ఓ అవునా, నిన్నెప్పుడు చూడలేదే అన్నాడు. నేను ఇంట్లోనే ఉంటానండి. మీ పాలేరు ఈ మధ్యరాత్రి సరిగ్గా ఇంటికి రావడం లేదు. నాకు చాలా బెంగగా ఉందండి. 2 రోజుల నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. వాణ్ణి కాస్త మందలించి మీరే బుద్ధి చెప్పాలి బాబు అంది. నోటికి కొంగు అడ్డుపెట్టుకొని దుఃఖాన్ని ఆపుకుంటూ, అలాగా ఆ విధవ ఏం రాజకార్యాలు చేస్తున్నాడబ్బా, నాకు కనిపించడం లేదు. కొత్తగా పెళ్ళయింది కదా, రావట్లేదేమో అని సరిపెట్టుకున్నాను. నేను బుద్ధి చెప్తాను, నువ్వు వెళ్ళిరా అన్నాడు. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగి, నీ పేరేంటి అన్నావు, మర్చిపోయాను. సరళ అండి అంది. తన భర్తని విధవ అన్నందుకు వచ్చిన కోపాన్ని దిగమింగుకుంటూ, చూడు సరళ, నా సాయం నీకెప్పుడూ ఉంటుంది. పగలైన రాత్రైనా ఎక్కడైనా ఉంటుంది అంటూ మాట్లాడుతూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. అతని దుర్బుద్ధిని గ్రహించిన సరళ చెయ్యి విడిపించుకోవడానికి చిన్నగా కిందకి వంగి, వస్తానయ్యా అంటూ దండం పెట్టి గండం గడిచినందుకు ఊపిరి పీలుస్తూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవరో తన భుజాన్ని ఢీకొనేసరికి ఆ అందమైన అమ్మాయి పై నుంచి చూపుల్ని ఆలోచనల నుంచి మనసుని మరల్చి ఎవరా అని చిరాగ్గా చూస్తూ, ఎరా కళ్ళు నెత్తికెక్కాయా, వాడిపై కోప్పడ్డాడు మురళి. పొరపాటుగా తగిలిందయ్యా అంటూ వంగి దండం పెట్టాడు. అరే రంగయ్య నువ్వా అన్నాడు మురళి. అవునండి మురళి గారు, డ్రైవర్ పేపర్ తెస్తే అది తీసుకుంటూ వస్తే చూడకుండా మిమ్మల్ని ఢీ కొట్టాను అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, వినయంగా అన్నాడు. రంగయ్య ఊర్లో ఎక్కువ చదువుకున్నాడు. అతను చదువుకుందో 7వ తరగతి. ప్రతిరోజు సాయంత్రం సిటీ నుంచి వచ్చే డొక్కు బస్సు కోసం రంగయ్య కళ్ళు కాయలు కాచేలా చూస్తాడు. బస్సు రాగానే డ్రైవర్ రంగయ్యకి పేపర్ ఇస్తాడు. రంగయ్య పేపర్లోని విశేషాలని టీ స్టాల్ దగ్గర చేరిన జనాలకి వినిపిస్తాడు. ఏంటో ఈరోజు పేపర్లో విశేషాలు, వెటకారంగా అడిగాడు మురళి. ఏముందండి, బడ్జెట్ దెబ్బకి మూర్చపోయారు అందరూ, రైతులకు సబ్సిడీలు తీసేశారు అన్నాడు. మురళి అవేమి పట్టించుకోనట్టు, అది సరేగాని కొత్త విషయాలు ఏంటో కుతూహలంగా అడిగాడు మురళి. ఏముందండి, ఏలే వాళ్ల జల్సాకి డబ్బు సరిపోదు, పేద జనం వీపుపై విమానం మోత మోగిస్తున్నారు, పేదరికానికి బదులు పేదల్ని నిర్మూలించేటట్లు ఉన్నారు, దిగేవాటికి దిక్కు లేదు, ఎక్కేవాటికి అదుపు లేదు, ధరల తతంగం ఇది, పుట్టేవాడికి చోటు లేదు, పుట్టినవాడికి శాంతి లేదు, ఇది జీవన పోరాటం అంటూ చెప్పుకుపోతున్నాడు రంగయ్య తన ధోరణిలో. వాడి మాటలకు విసుక్కుపోయిన మురళి, ఊరి బయట ఏం జరుగుతుందో మనకెందుకు, ముందు ఊళ్ళో విషయాలేంటో చెప్పు అన్నాడు. రంగయ్య అయోమయంగా చూశాడు. నంగనాచిలా చూడకో, మీ ఇంటి పక్కన జరిగే విశేషాలు చెప్పకుండా రోజూ ఉండే గొడవ ఎందుకురా అన్నాడు మురళి. ఇంటి పక్క విశేషాలేంటండి అన్నాడు రంగయ్య మరింత అయోమయానికి లోనవుతూ. తెలియనట్టు నటించకో, మీ ఇంటి పక్కింటి సరళ రాసలీలలో కాస్త చెప్పు వింటా అన్నాడు. రంగయ్య ఆవేశంతో ఊగిపోతూ ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకాల్చుదామని మరొకడు చూశాడంట. బాగుందంటే మీ వరస అన్నాడు రంగయ్య కోపంగా. అంతేలేవోయ్, తమకు దక్కిన దాన్ని మరొకరితో పంచుకునే పాండవుల అంశంలో పుట్టినవాడివని అడిగాను, ఇంత దానికలా రెచ్చిపోతాయి ఎలా, చురకంటించాడు మురళి. ఎందుకండి వయసులో మీకు పాడుబుద్ధి, సరళ నిప్పులాంటిది. మొగుడు చేస్తున్న నిర్లక్ష్యానికి కుమిలిపోతూ కూర్చోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఆమె గురించి మరొక్క మాట మాట్లాడినా మీ మీద గౌరవం దక్కదు, హెచ్చరింపుగా చెప్పాడు రంగయ్య. మురళి ఉడుక్కుంటూ వీడి సంగతి తెలిసిపోయిందని బొంకుతున్నాడు విధవ. ఈ మురళీ సత్తా ఏంటో చూపిస్తాని గొనుక్కుంటూ వాళ్ళిద్దరికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి ముందుకు కదిలాడు మురళి. సరళ సరళ, పేపర్ వచ్చింది, త్వరగారా పిలిచాడు రంగయ్య. ఆ రోజు పేపర్లోని విశేషాలను ఆమెకు వినిపించాక మురళీకి తనకి మధ్యన జరిగిన సంభాషణ చెప్పాడు రంగయ్య. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా, పోనీలే రంగయ్య, వాడి పాపం పండే రోజు వస్తాది. మనం చేస్తుంది మంచి పని, చదువురాని వాళ్ళకి రాత్రి బడిపెట్టి అక్షరాలు నేర్పుతున్నాం. ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దు, రాత్రి మా నోళ్ళని వెంటబెట్టుకొని మా ఇంటికొచ్చే, వాళ్ళకి విషయం తెలిస్తే మళ్ళీ చదువుకోవడానికి రారు, మురళీకి జడిసి మధ్యలోనే మానేస్తారు. శంకరం విషయం నాకు వదిలే, నిన్ను చూసుకుంటాను వందే. రంగయ్య భారంగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు. రాత్రి అయింది, ఇంటరుగు మీద కూర్చున్నాడు మురళి. ఇంతలో వీధి చివరి నుంచి ఈల వేసుకుంటూ హుషారుగా వస్తున్న శంకరం కనిపించాడు. వాణ్ణి దగ్గరికి రానిచ్చి, ఏంట్రా శంకరం బలాదురుగా తిరిగి వస్తున్నావా,
ఎక్కడ చచ్చావు ఎంతసేపు? ఇంటికి కూడా వెళ్ళడం లేదు? ఏం చూస్తున్నావేంటి? అడిగాడు మురళి. అది కాదయ్యా, నాకు సినిమాలు పిచ్చని మీకు తెలుసు కదా, అందుకని కొత్త సినిమా వస్తే రాత్రి ఆటకు వెళ్ళాను. టిక్కెట్లు దొరకలేదు, అక్కడే మా బాబాయ్ ఊరుంది, అక్కడికి వెళ్ళి సినిమా చూశాను. వాళ్ళు ఉండమంటే ఉన్నా, అందుకే 2 రోజులు కనబడలేదయ్యా, అతి వినయంగా నటిస్తూ చెప్పాడు శంకరం. ఏం సినిమారా? అందని స్వర్గం అండయ్యా, నిన్ను చూస్తే జాలేస్తుందిరా. నువ్వు టౌన్లో స్వర్గం చూసుకోవడానికి వెళ్తుంటే ఇక్కడ నీ స్వర్గం చేయిదాటిపోతుంది అన్నాడు. వాడికేమీ అర్థం కాలేదు. మీరేదో దాస్తున్నారయ్యా, నాకు అర్థం కావడం లేదు. కాస్త చెప్పండయ్యా, సాయంకాలం వివరంగా చెప్తాలే, వెళ్ళి పని చూసుకో అన్నాడు. వాడి కనుమానం రెట్టింపై మురళి కాళ్ళుపై పడిపోతూ, మీరిప్పుడే చెప్పాలయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. మురళి లోపల ఆనందపడుతూ, చెప్తాను గాని విన్నాక తొందరపడక మరీ అన్నాడు. ఏం లేదురా శంకరం, నువ్వేమో సినిమా మోజులో పడి ఇంటికి కూడా వెళ్లకుండా తిరుగుతుంటే ఇక్కడ నీ పెళ్ళం మరొకరి మోజులో పడింది, అదీ విషయం అన్నాడు. చాలా జాగ్రత్త. శంకరానికి ఆవేశం పెరిగింది. చెప్పండి ఎవడో, ఇప్పుడే వెళ్ళి నరికేస్తాను వాణ్ణి అంటూ ఊగిపోతున్నాడు శంకరం. మురళి వాణ్ణి సముదాయిస్తున్నట్టు నటిస్తూ, ఇదిగో తొందరపడుతున్నావు, చాటుమాటుగా సాగుతున్న వ్యవహారాన్ని వీధిలోకి తీసుకొచ్చి అల్లరిపాలు కాకు, పక్క ఊళ్ళో కొత్త సినిమా వచ్చిందంట వెళ్ళి చూడు అంటూ వాణ్ణి మరింత రెచ్చగొట్టాడు. ఎవరు వాడి పేరు చెప్పండి అయ్యా, నిన్ను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. వాడేరా, మీ పక్కింటి రంగడు, రాత్రి పొద్దుపోయేదాకా మీ ఇంట్లోంచి బయటికి రావడం నేను అటుగా వస్తుంటే చూశాను. ఏంటి అని ఆరా తీస్తే వాడొక్కడే కాదు, వాడితో పాటు రాములు సుబ్బయ్య గాడు అంటూ ఇంకా అంటూ చెప్పబోతున్నాడు. వద్దయ్యా, ఇంకా చెప్పద్దు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ బాగోతాన్ని బయటపెడతాను అంటూ ఇంట్లోకి వెళ్ళి బయట కొడవలి పట్టుకుని పళ్ళు కొరుకుతూ ముందుకు వెళ్ళబోతున్నాడు. మురళి వాణ్ణి ఆపి, ఒరే వెదవా, కాస్త తగ్గు, ఇప్పుడే వెళ్తే నీకు ఎలా తెలుస్తుందిరా దాని గుట్టు, కాసేపాకి వెళ్ళు, వెండి తెరపై చూడొచ్చు అంటూ హాజ్యం పోశాడు. పీకల దాకా తాగిన శంకరం కాసేపు సారాకొట్టు దగ్గర కూర్చొని తర్వాత బయలుదేరాడు. కాళ్ళు తడబడుతున్నాయి, మనిషి తూలుతున్నాడు. తన ఇంటికి వెళ్ళి బయట నిలబడి, ఒసే సరళా, సరళా, వినపడట్లేదేంటే, బయటికి రావే, ఎవరితో ఉంటున్నావే, ఆ రంగగాన్ని కూడా బయటికి రమ్మను అంటూ అరుస్తున్నాడు. ఉలుకు పలుకు లేకపోయేసరికి వెనక్కి వైపు నడిచాడు. సరళా నవ్వే కాదు, చాలామంది నవ్వులు వినిపిస్తున్నాయి. మురళీ చెప్పింది నిజమే, ఎంత మోసం, నన్ను అమాయకుణ్ణి చేసి ఆడిస్తుంది అనుకున్నాడు. తనని ఎవరు పట్టించుకోలేదన్న కోపంతో ఊగిపోతూ ఇంట్లోకి వెళ్ళాడు. ఒరే రంగయ్య అంటూ వేట కొడవలితో దూసుకొస్తున్న శంకరాన్ని అక్కడ అక్షరాలు నేర్చుకుంటున్న 10 మంది గట్టిగా పట్టి ఆపారు. ఒరే శంకరం, ఒక్క నిమిషం ఆగరా, మేము చెప్పేది విను, ఆ తర్వాత నువ్వేం చేస్తావో మాకు అనవసరం. సరళా రంగయ్య అక్కడ జనాలకు అక్షరాలు నేర్పుతున్నారు, రాత్రి బడిపెట్టి మన వాళ్ళందరినీ తెలివిగా బతకమని చెప్తున్నారు. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, సరళా దేవతరా, అది కొంచెం చదువుకుంది కాబట్టి మాకు 4 అక్షరాలు చెప్తుంది. అయినా నీకు కొత్తగా పెళ్ళైంది కదా, ఇల్లు పట్టకుండా తిరుగుతున్నావు, బుద్ధుందారా నీకు అంటూ చెడమెడా దులిపేశారు. మీ గుట్టు బయటపడిందని కట్టుకథలు చెప్పకండి, పక్కకు తప్పుకోండి, దాన్ని ఇక్కడే నరికేయాలి అంటూ శంకరం పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు. సరళకి అంత అడ్డుగా నిలిచారు. అంతవరకు మౌనం వహించిన సరళ ముందుకు వచ్చి, చంపేరా నన్ను, చంపే, కానీ చంపే ముందు నేను చెప్పే మాట విని చంపు, లేకపోతే తర్వాత బాధపడతావు, నాకు తెలిసిన 4 అక్షరం ముక్కలు చెప్పి ఆ మురళి ఘోరాల నుంచి కొంచెమైనా రక్షించవచ్చని ఆశపడ్డాను. నువ్వు కూడా మురళీ మాయలో ఉన్నావు, నువ్వు 2 రోజులు ఇంటికి రాకపోతే నీకోసం మురళి ఇంటికి వెళ్ళాన్రా. వాడు నా భుజం మీద చెయ్యవేసి అదో రకంగా మాట్లాడాడు. ఒక్కదాన్ని ఏమీ చేయలేక అక్కడ ఉండలేక పరుగున వచ్చాను. ఏనాటికైనా మన ఊళ్ళని మురళీ భార్య నుంచి కాపాడాలనిపించింది, అందుకే రంగయ్యతో కలిసి వీళ్ళందరినీ పిలిచి చదువు నేర్పుతున్నాను. అంతే మామ, అంతకంటే నాకేం తెలవదు అంటూ ఏడుస్తుంది సరళ. శంకరం మత్తు దెబ్బకి దిగిపోయింది. సరళాన్ని కౌగిలించుకొని చిన్నపిల్లాల్లా ఏడ్చేశాడు. వాణ్ణి ఓదార్చడం ఇప్పుడు సరళా వంతయింది. శంకరం చెవిలో ఏదో చెప్పాడు రంగయ్య. ఇద్దరూ కలిసి ఊళ్ళోకి బయలుదేరడానికి చూసిన సరళ జరగబోయే ఉపద్రవాన్ని పసిగట్టి మిగతా వాళ్ళందరినీ తీసుకొని వేరే దారిలో మురళి ఇంటికి వెళ్ళింది. మురళికి బుద్ధి చెబుదామన్న ఉద్దేశం సరళకి ఉంది, కానీ వీళ్ళు వెళ్ళి అతన్ని చంపేస్తారని భయపడింది. ఆమె కోరుకుంది అతన్ని హతమార్చడం కాదు. అప్పటికే రంగయ్య శంకరం మురళి ఇంటికి వెళ్లారు. ఒరే బయటికి రారా దమ్ముంటే అంటూ అరుస్తున్నారు. జనం గుమ్మిగూడారు ఈ గొడవ చూసి. శంకరం రంగయ్య ఒకటి కావడం చూసి మురళి తనకు జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టాడు. ఇంతలో సరళ అక్కడికి వచ్చింది. ఇంకా లాభం లేదనుకున్న మురళి బయటకు వచ్చి సరళా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. సరళ అతన్ని క్షమించి, ఇకపై ఎలాంటి వేషాలు వేసినట్టు తెలిసిందో, వీళ్ళని ఎంత చూస్తారు అంటూ జనం వంక చూపించి ముందుకు కదిలింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.